మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ రియల్టర్ను మల్లారెడ్డి బెదిరించిన ఆడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. వెంచర్ వేసిన తర్వాత కలవాలని తెలియదా అంటూ మహేందర్ అనే రియల్టర్ను మంత్రి మల్లారెడ్డి బెదిరించారు. సర్పంచ్కు డబ్బులు ఇస్తే సరిపోతుందా అంటూ వార్నింగ్ ఇచ్చారు. తనకు డబ్బులు ఇచ్చేదాకా వెంచర్ పనులు ఆపేయాలని హెచ్చరించారు. మహేందర్ అనే రియల్టర్ 50 ఎకరాల స్థలంలో వెంచర్ వేశాడు. ఇదే ఇప్పుడు బెదిరింపులకు కారణమైంది. 2 రోజుల తర్వాత వచ్చి కలుస్తామని రియల్టర్ చెప్పగా అప్పటి వరకు వెంచర్ పనులు ఆపివేయాలని, తనను కలిసిన తర్వాతనే వెంచర్ పనులు చేయాలంటూ మంత్రి హుకుం జారీ చేశారు. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒకసారి ఇక్కడ రేపు ఆయన దొరుకుతాను అన్నది రా, ఎందుకంటే ఇప్పుడు దాని మీద వెంచర్ చేస్తుంది ఏదో మాట్లాడు అన్నట్టు. మహేందర్ సార్ నమస్కారం సార్. 50 ఎకరాలు వెంచర్ నడుస్తుంది సార్. సార్ వాడిని సర్పంచ్ ఇస్తే సరిపోతుందా? హాస్పిటల్కో స్కూల్ కో ఏదో పెడతాం, లేకపోతే పొట్టు పొడి పెడతాం. తప్పకుండా సార్, నేను తీసుకుని వస్తాను. మీరు తీసుకుని వస్తాను సార్? ఎప్పుడు వస్తావు? యాక్చువల్గా యాక్సిడెంట్ అయినా సార్, ఆయనకు హాస్పిటల్ ఉన్నాడట. రాడు సరే, ఆ వెంచర్ అప్పటిదాకా ఆపేసేమని. ఓకే సార్, ఓకే సార్. రూమ్ దగ్గర 70 ఎకరాల వెంచర్ అయినా ఇప్పుడు ఒకసారి సార్ని కలిసి అన్నది. ఒకసారి ఇక్కడ రేపు ఆయన దొరుకుతాను అన్నది రా, ఎందుకంటే ఇప్పుడు దాని మీద వెంచర్ చేస్తుంది ఏదో మాట్లాడు అన్నట్టు అన్నట్టు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.